నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అమరావతిలో R5 జోన్లో ఇళ్ల నిర్మాణాన్ని ఆపమని సుప్రీంకోర్టు జగన్కి షాక్ ఇచ్చింది కదా సార్, సో ఆ న్యూస్ గురించి చెప్పండి. ఈరోజు ముగ్గురు న్యాయమూర్తుల బెంచి, త్రిసభ్య ధర్మాసనం అంటారు, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవీనాథ్ తల్లహారి, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక తీర్పు ఇచ్చారు. ఇదేంటంటే R5 జోన్లో ఏదైతే పేదలకి 50,000 మందికి ఇళ్ల నిర్మాణం మొన్న జగన్ ప్రారంభించారు, దాన్ని ఆపమని, స్టేటస్ కోని మెయింటైన్ చేయమని స్పష్టంగా తీర్పిచ్చింది. ఇది జగన్ షాక్ అని అందరూ అంటున్నారు. అసలు దీని నేపథ్యం ఏంటి, R5 జోన్ అంటే ఏంటి, అసలు ఎన్ని జోన్లు ఉన్నాయి, దీనివల్ల జగన్కి ఎంత షాక్, ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఈ విషయాల గురించి మనం మాట్లాడుతాం. ప్రధానంగా ఏంటంటే 2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ ఒక అమరావతి అనే ఒక పేరు పెట్టి ఆ గుంటూరు, విజయవాడ ఆ ప్రాంతాలను కలుపుకొని దానికి ఒక అమరావతి అనే పేరు పెట్టి ఒక రాజధానిగా ఏర్పాటు చేయాలి. ఈ రాజధానికి అక్కడ రైతుల దగ్గర నుంచి భూమిని కలెక్ట్ చేయాలి. ఈ భూమిని కలెక్ట్ చేయాలంటే మామూలుగా ఒక చట్టం ఉందన్నమాట, అదేంటంటే రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013. ఈ యాక్ట్ కింద ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు కోర్టుకు పోయే అవకాశాలు, ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఏం చేశాడంటే చంద్రబాబు దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే ల్యాండ్ పూలింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ల్యాండ్ పూలింగ్ అంటే రైతులు వాలంటీర్గా ఇస్తారు, ఆ రైతులు ఇచ్చిన దాన్ని డెవలప్ చేసి వాటిని కమర్షియల్ ప్లాట్లుగా అభివృద్ధి చేసినప్పుడు, కమర్షియల్ ప్లాట్లు వచ్చినప్పుడు ఏంటంటే దాని వాల్యూ బీభత్సంగా పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు అది మళ్ళీ రైతులకి రెంట్ రూపంలో, దాంట్లో ఏవైతే స్ట్రక్చర్స్ లేస్తాయో రెంట్ రూపంలో రైతులకి వెళ్తుంది. ఈ స్కీమ్ని ప్రవేశపెట్టాడు చంద్రబాబు. ఈ దాంతో రైతులు కూడా ఇది బాగుంది, మనకి ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. ఎంత నిజానికి ఎంత పెరిగిందంటే ఒక చదరపు గజం 8,000 ఉంటే ఈ స్కీమ్ అంతా అయినాక 50,000 దాకా అప్పటికే పెరిగింది. సో ఆ స్థాయిలో పెరుగుతుంది అని చెప్పి రైతుల్ని కన్విన్స్ చేశారు. మొదట్లో కన్విన్స్ కాలే, అప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా రైతుల తరపున నిలబడి కొట్లాడతాము అది ఇదని అక్కడ గంతులేశారు. సో అటువంటి కాంటెక్స్లో చంద్రబాబు ఈ స్కీమ్ వేయడంతో రైతులు అందరూ కూడా చేశారు. దీంట్లో రైతుల భూమి అంతా బినామీదంతా పక్కన పెడదాం, రైతులు కూడా ఉన్నారు అక్కడ, మొత్తం 29 గ్రామాలకు చెందిన రైతులు. సో ఈ స్కీమ్ బాగానే ఉంది. కాకపోతే చంద్రబాబు ఈ 5 ఏళ్ళలో ఏం చేశాడంటే ఆయన టైం పాస్ చేశాడని చెప్పొచ్చు. ఏవో చిన్న చిన్న కొన్ని స్ట్రక్చర్స్ చివరిలో కొంత చేశారు తప్ప డెవలప్మెంట్ ఏది సీరియస్గా స్టార్ట్ చేయలేదు. రకరకాల ప్రణాళికలు వేశారు, ఎవరెవరితోనో టైఅప్ అన్నారు, సింగపూర్ అన్నారు, జపాన్ అన్నారు, తర్వాత రాజమౌళి అన్నారు, ప్లాన్స్ గీశారు, గ్రాఫిక్స్ వేశారు, ఇవన్నీ చేశారు తప్ప చేయలేదు. ఆయన ఎందుకు చేయలేదంటే నేను నెక్స్ట్ నేను రావాలంటే కంప్లీట్గా ఇక్కడ చేసేయకుండా నేను వస్తే చేస్తాను అని ఒక దీనికోసం ఆయన చేయలేదు. చేయకపోవడంతో ఏమైందంటే అప్పుడు ఆ అమరావతిని జగన్ కూడా సపోర్ట్ చేశాడు. అమరావతి రాజధానికి మేము కూడా మద్దతు ఇస్తాను అని అనౌన్స్ చేశాడు. దాంతో ఏమైంది, అందరూ కూడా నమ్మారు, అమరావతి రైతులు కానీ అందరూ నమ్మారు. అక్కడ రేట్లు విపరీతంగా పెరిగాయి, మామూలుగా 130,000 చేయింది, 1-2 కోట్లకు కూడా వెళ్ళిపోయింది. అలాంటి ఒక కాంటెక్స్ట్లో 2019లో చంద్రబాబు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు జగన్ వచ్చి ఏం చేశాడంటే ఇదంతా అసలు ల్యాండ్ స్కీమ్ ల్యాండ్ స్కామ్, ఇదంతా కూడా ఇదంతా బినామీ, చంద్రబాబు ముందే తన మనుషులకి ఇక్కడ డెవలప్ అవుతుందని చెప్పారు, అంతకుముందు అక్కడ ఇక్కడ అని చెప్పి డైవర్ట్ చేసి ఇక్కడ భూములంతా కొనుక్కున్నాక బినామీ పేర్లతో అప్పుడు ఇక్కడ రాజధాని ఉంటుంది అని అనౌన్స్ చేయడంతో ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి, ముఖ్యంగా ఎస్సీల దగ్గర నుంచి చాలా భూమి చంద్రబాబు సంబంధించిన వ్యక్తులు లేదా కంపెనీస్ అవే కొనేశారు. కొనేసినాక ఇక్కడ రాజధాని అని అనౌన్స్ చేశాడు. అంటే మెజారిటీగా వీళ్ళకే లబ్ధి కలిగే విధంగా చేశాడు అని జగన్ దాన్ని తెరదోడతా అని చెప్పి దాని మీద ఒక CID నియమించి దాని విచారణ కోసం GO ఒకటి రిలీజ్ చేసి విచారణ ఒక పక్క కొనసాగుతుంది. అసైన్డ్ భూములకు సంబంధించి కేసు నడుస్తుంది. మొన్న కూడా నారాయణ అండ్ హెరిటేజ్ కంపెనీ వీటి మీద అంతా కూడా నోటీసులు ఇదైనాయి. సో ఇది బేసిక్ కాంటెక్స్ట్.
ఇప్పుడు దీంట్లో మామూలుగా చంద్రబాబు ఏంటంటే కొన్ని జోన్స్గా విభజించారు. అదేంటంటే మొత్తంగా అమరావతి మాస్టర్ ప్లాన్, ఏపీ సిఆర్డిఏ అంటారు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, అది ఒక అథారిటీ ఏర్పడింది. ఈ అథారిటీకి రైతులకు మధ్య ఒప్పందం, ఇందాక నేను చెప్పినట్టుగా ఒప్పందం ఉంది. సో ఈ ప్లాన్లో ఏంటంటే 5% ఈ మొత్తం హోల్ ల్యాండ్లో 5% పూర్ పీపుల్కి అఫోర్డబుల్ హౌసింగ్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు దీని కన్స్ట్రక్షన్ కావచ్చు, రేపు పొద్దున ఇక్కడ సర్వీసెస్కి పూర్ పీపుల్ కావాలి పని చేయడానికి. ఆ పూర్ పీపుల్ ఎక్కడ ఉండాలి క్యాపిటల్ దీంట్లో? సో అందుకని ఎక్కడో స్లమ్లో దూరంగా ఉండి రావాలి. అందుకని ఏంటంటే కంపల్సరీగా అది చేయాలన్నమాట. అందుకని 5% నేను అఫోర్డబుల్ హౌసింగ్ ఏర్పాటు చేస్తాననేది ఆ ఒప్పందంలో ఉంది. దీన్ని జగన్ ఏం చేశాడంటే దీన్ని ఉపయోగించుకొని జగన్ ఈ 5% ఎక్కడెక్కడ అనేది క్లియర్గా లేదు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే పెరిపెరలుగా చేద్దాము సెంట్రల్లో కాకుండా అనేది అనుకున్నారు. సో దీనికి ఈ హౌసింగ్ దీనికి సంబంధించి కొన్ని జోన్లుగా చంద్రబాబు వివరించారు. అదేంటంటే R1 అంటారు రెసిడెన్షియల్, R1 అంటే విలేజ్ ప్లానింగ్ జోను, R2 అంటే లో డెన్సిటీ హౌసింగ్ తక్కువ సాంద్రత ఉండే హౌసింగ్ ఏరియా, R3 అంటే లో టు మీడియం డెన్సిటీ హౌసింగ్ జోను, R4 అంటే హై డెన్సిటీ హౌసింగ్ జోన్. R4 వరకు చంద్రబాబు డివైడ్ చేసుకున్నారు. అయితే జగన్ ఏం చేశాడంటే ఇందులో ఈ హౌసింగ్ రెసిడెన్షియల్ కాని జోన్స్ ఉన్నాయి, అదేంటంటే ప్రధానంగా నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ జోను, టౌన్ సెంటర్ జోను, ఎడ్యుకేషనల్ జోను, బిజినెస్ పార్క్ జోను, ఇలాంటి జోన్స్ ఉన్నాయన్నమాట. కమర్షియల్ పర్పస్ కోసం ఏర్పాటు చేసిన జోన్స్. ఈ జోన్స్లో నుంచి జగన్ ఏం చేశాడంటే ఈ జోన్స్ కేటాయించిన ఒక 900 ఎకరాలని అతను జోన్5గా డిక్లేర్ చేశాడు. R5 అంటే రెసిడెన్షియల్ 5 జోను, అది వచ్చి పూర్ పీపుల్ కోసం 50,000 మంది గుంటూరు అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్లో ఈ 2 జిల్లాల్లో ఉండే 50,000 మంది పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి 900 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలతో ఇళ్ల నిర్మాణాన్ని చేయబోతున్నానని అనౌన్స్ చేసింది. దాంతో ఒక్కసారిగా రైతుల్లో కావచ్చు, ఆల్రెడీ బినామీగా కొన్న తెలుగుదేశం వాళ్ళల్లో కావచ్చు ఒక్కసారిగా రాయబడింది. ఎందుకంటే ఇది కమర్షియల్ జోన్లో ఉండే ల్యాండు, ఇక్కడ ఇండ్లకి ఇచ్చేస్తే ఈ 900 ఎకరాలు వాళ్ళకి పోతుంది. దాంతోపాటు ఒక 1400 ఎకరాలని గుంటూరు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కటాజ్ చేస్తున్నట్టు కూడా జీవో రిలీజ్ అయింది. Act No. 13 ఇదొక చట్టం కూడా చేశారు, GO No. 45 అనమాట. సో దీని మీద అప్పుడు రైతులు కొంతమంది కేసు వేశారు హైకోర్టులో. హైకేసు విచారణ జరుగుతుంటే దీని మీద సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు మేము దీంట్లో కలుగ చేసుకోము, మీరు హైకోర్టులోనే ఇదండి, అయితే ఇప్పటికైతే ఇలా నిర్మాణం చేసుకోవచ్చు, బట్ ఫైనల్గా హైకోర్టు జడ్జిమెంట్కి లోబడి ఉంటుంది. రేపు పొద్దున హైకోర్టు జడ్జిమెంట్ ఇళ్ల నిర్మాణం కాదనింది అనుకో, ఆ ఇండ్లు కూలగొట్టాల్సి వస్తుంది అనేది చెప్పింది. కానీ దీన్ని ఉపయోగించుకొని జగన్ ఏం చేశాడు, ఇప్పుడు ఏ అడ్డంకి లేదు కదా కోర్టు అడ్డంకి, అందుకని R5 జోన్లో పేదలకి గబగబా అని హడావిడిగా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు. సో ఈ మొదలుపెట్టినప్పుడు కూడా అందరికీ తెలుసు ఇది రేపు పొద్దున కోర్టు స్టే ఇస్తే ఏం జరుగుతుంది. జగన్కి కూడా తెలుసు స్టే ఇస్తుంది, కానీ ఎందుకు చేశాడు, ఎందుకు చేశాడంటే ఎలక్షన్లలో 50,000 ఫ్యామిలీస్ అంటే 5x4 వేసుకుంటే కూడా 2 లక్షల ఓట్లు తనకి నికరంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ బ్రహ్మాండంగా రేపు పొద్దున ఒక్కొక్క ఇల్లు చాలా కాస్ట్ ఉంటుంది, చాలా కమర్షియల్ ఏరియా, ఒక సెంట్ అయినా కూడా రేపు మంచి కాస్ట్ ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి ఆస్తి జగన్ ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా జగన్ మెజార్టీ 50,000 కాకపోతే 30,000 నమ్మకంగా వేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున అమరావతి ఏరియాలో అతను ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 29 గ్రామాల ప్రజలు 800 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. నిజంగా కూడా వాళ్ళకి నష్టం జరిగింది ఆ రైతుల్లో కొంతమంది, అందరూ బినామీలు కాదు కదా, నిజంగా రైతులు ఉన్నారు, పూర్ పీపుల్ ఉన్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు కూడా బాధ్యుడే, ఎందుకంటే అతను చెప్పిన హామీని అతను నిలబెట్టుకోలేకపోయాడు. డెవలప్ చేసిన ఉంటే ఇదని చంద్రబాబు పట్ల కూడా వాళ్ళ కోపం ఉంది. జగన్ పట్ల అయితే ఇంకా తీవ్రంగా ఉంది, ఎందుకంటే ముందు సపోర్ట్ చేసి ఇప్పుడు 3 రాజధానుల ఫార్ములా తేవడమే, 3 రాజధానుల ఫార్ములా సక్సెస్ కాదని జగన్కి తెలుసు. కానీ దాని పేరుతో ఏం చేశాడంటే ఒక రకంగా అమరావతి క్యాంటీగా మిగతా ఏరియాల ప్రజల్ని ఒక రకంగా రెచ్చగొట్టడమే. ఎందుకు అభివృద్ధి అంతా ఒక దగ్గర ఉండాలి? దాంట్లో కొంత నిజం కూడా ఉంది, అభివృద్ధి అంతా ఒకే దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు అటువంటి తప్పులు కూడా కొన్ని చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన శివనాటార్ HCL కంపెనీ తిరుపతిలో పెడతాను, నాకు బాలాజీ దేవుడు అంటే ఇష్టము అని అంటే
ఆయన ఒప్పించి, అది ప్రైవేట్ కంపెనీ యాక్చువల్గా, ఆయన ఒప్పించి దాన్ని అమరావతికి తీసుకొచ్చాడు. ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే కంపెనీ. తిరుపతిలో ఉంటే రాయలసీమకు అది వెళ్ళిపోయేది, ఎందుకంటే తిరుపతి రైట్ ప్లేస్ కూడా. ఇటు బెంగళూరుకి ఇటు చెన్నైకి మధ్యలో ఉంటుంది తిరుపతి, 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అటువంటి ప్లేస్లో పెట్టడం అనేది మంచిది. తానే దాన్ని చేశాడు. అట్లాగే ఎయిమ్స్ అనంతపూర్లో పెడతారనుకుంటే దాన్ని తీసుకెళ్ళి అమరావతికి. ఇట్లాంటివి రాయలసీమలో ఆయనకు పెద్ద దెబ్బ. అందుకనే రాయలసీమలో ఆయనకు 3 సీట్లే వచ్చాయంటే కారణం ఇలాంటి అనేక పనులు చంద్రబాబు చేశాడు. అంటే ఇక్కడ హైదరాబాద్లో చూసిన ఎగ్జాంపుల్ ఏంది, కాన్సన్ట్రేటెడ్గా ఒకే సిటీలో డెవలప్ చేసి మిగతా ప్రాంతాలని నెగ్లెక్ట్ చేయడం అనేది అభివృద్ధి అనిపించుకోదు. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేయగలగాలి. అటువంటిది చంద్రబాబు పక్కన పెట్టి పాఠం ఏమి నేర్చుకోకుండా మళ్ళీ అమరావతిలో చేయడం కూడా అది ఇదైంది. దాంతో జగన్ చెప్పిన ఈ 3 క్యాపిటల్ ఫార్ములా అనేది అందరికి నచ్చింది. అంటే ఇక్కడ ఇక్కడ అసెంబ్లీ పెట్టడం అమరావతిలో, అక్కడేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెట్టడం వైజాగ్లో, ఇటు న్యాయ అంటే హైకోర్టు అట్లాంటివి అంతా ఇక్కడ పెట్టడం, ఇది సమంగా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి పనికొస్తుంది అన్న ఒక లాజిక్ అందరికీ కూడా నచ్చింది. దీనికి కారణం చంద్రబాబుది కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ పొలిటికల్గా ఏం మైలేజ్ వస్తుందని చూసే క్రమంలో ఏమైందంటే జగన్ చాలా తెలివిగా ఈ ప్లాన్ చేశాడు. జగన్ కూడా తెలిసి ఇది కోర్టు ఆపుతుందని. ఆపినా ఇప్పుడు ఎవరి మీద నెపం వేయచ్చు, తెలుగుదేశం వాళ్ళు ఆపించారు అనేది. ఇప్పుడు ఆ 50,000 మందికి ఎలా ఉంటుంది, నోటికాడికి వచ్చిన కోడిని తెలుగుదేశం వాళ్ళు ఆపేశాడు అంటే పేదలే ఉండకూడదా ఇక్కడ సిటీలో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ రెచ్చగొట్టాడు. దానికి ఆయన సిటీ ఆఫ్ ఈక్విటీ అని కూడా పేరు పెట్టాడు. అంటే ఈ నగరంలో అందరికీ ఉండాలి, పేదలకి ఇక్కడ చోటు లేదా అన్న ఒక ఆర్గ్యుమెంట్, అంటే డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ అనే ఒక ఆర్గ్యుమెంట్ని జగన్ ప్రజల ముందు ఉంచాడు. పేదలకి ధనవంతులకి మధ్య జరుగుతున్న క్లాస్ వార్ అని కూడా అభివర్ణించాడు. ఇదంతా కూడా ఏంటంటే అక్కడున్న పేదల్ని తన వైపు తిప్పుకునే ఒక ప్లాన్తో జగన్ చేశాడు. చంద్రబాబు దానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడింది. సో ఇదేంటంటే జగన్కి షాక్ ఏం కాదు, జగన్కి కూడా ముందే తెలుసు. ఇది ఎవరికి షాక్ అంటే ఆ 50,000 మందికి పేద ప్రజలకే షాక్. ఇది ఇంకెవరికి షాక్ కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.